చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి రమాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వీరికి పూల బొకే ఇచ్చి శాల్వాతో మహిళలందరూ కలిసి సన్మానించారు. డాక్టర్ రమాలక్ష్మి మాట్లాడుతూ మహిళా ఆరోగ్య అవగాహన సదస్సుకి మహిళలకు అవగాహన కల్పించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమనే సంకల్పం మీద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చీమకుర్తి సహకారంతో ఈ కార్యక్రమానికి వచ్చి తగు సూచనలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. మహిళ జీవితంలో ఋతుక్రమము సహజ ప్రక్రియ అని అపోహలను తొలగిద్దాం, అవగాహన కల్పిద్దాం అనే స్లోగన్స్తో ర్యాలీని కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మామూలుగానే ఒంగోలు ధరల కంటే తక్కువ ధరలో మన వాళ్ళు కట్టగలిగే ధరల్లో వైద్యం అందించాలి అనే నమ్మకం పెట్టాం. ఈ రోజున అంటే ప్రతి ఆఖరి ఆధారం ప్రతి నెల ఇంకా కాస్త తగ్గించి ఏం చేసే ధరలో కూడా ఇంకా 50% తగ్గిద్దాం. ఇంకా సేవ చేసినప్పుడు అంటే అదంతా మా మావయ్య గారు జాఫర్ గారు ఆయన ఆయనని ఆదర్శంగా తీసుకుని ఆయన సేవలు ఎన్నో రకాలుగా చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మాకు తెలిసిన విద్య మాకు తెలిసిన పని వైద్యం ఒకటే. ఆ వైద్యంలోనే మేము కొద్దిగా ఇక్కడ చెంగుడికి చుట్టుపక్కల